वैसीपी प्रभुत्व हयंलो महिललपै दाडुलु अकृत्यालु पेरिगिपोयि महिलल रक्षण प्रश्नार्थकंगा मारिंदनि दिशा बिल्लुतो प्रजलनु मभ्यपेट्टिंदे तप्प ఒకరికైనా శిక్ష విధించగలిగారా అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం తెలుగు మహిళల నారీ సంకల్ప దీక్షలో మాజీ మంత్రులు చినరాజప్ప జవహర్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహిళా దీక్ష అంతా కూడా ఎందుకంటే ఈ రోజు మహిళలు అనగదొక్క పడుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పి ప్రజల మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఇలా ప్రజలు చెప్పు తెలియజేయాలని ఉద్దేశంతో దీక్ష విజయవాడలో సంకల్ప దీక్ష పెట్టడం జరిగింది. మరి ఆ నారీ संकल्प दीक्षकि రాజమండ్రిలో వేల కార్యక్రమం తీసుకోవాలి జిల్లావ్యాప్తంగా అని చెప్పి ఇయాల కార్యక్రమం రాజమండ్రిలో పెట్టడం జరిగింది. దాని కూడా పెద్ద ఎత్తున ఈ మహిళలందరూ కూడా తరలి వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ వేళ దీని అవసరం ఏంటన్నది ఒకసారి మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు ఆస్తులు సమాన హక్కు ఇచ్చి మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి మరి మహిళలందరూ కూడా సమాజంలో అందరినీ కూడా పైకి తీసుకురావాలని ఆలోచనతో ఎన్టీ రామారావు గారు పనిచేసి ఉంది. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా చంద్రబాబు నాయుడు కొడుకు ముందుకేసి మహిళలు ఆర్థికంగా నిలదొక్కాలని చెప్పి మరి డోక్రా గ్రూప్లు ఏర్పాటు చేసి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారందరూ కూడా ఆర్థికంగా పైకి పెంచడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ఇవాళ ప్రభుత్వం అనేక కొత్త స్కీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇవాళ ప్రభుత్వం నడిపించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు జరిగే పరిస్థితి కనపడుతుంది. చిన్నపిల్లలను కాకుండా చిన్నపిల్లలు లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, మా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవాళ అది దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నేను హోంమంత్రి కావడం జరిగింది. ఎక్కడైనా ఒక కార్యక్రమం తప్పు జరిగిందంటే ఇమీడియట్గా వెళ్ళి దాన్ని కడదాగా చూసి దాన్ని కంట్రోల్ చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకుని భవిష్యత్తులో జరగకూడదు అనే కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ ఒకటి తర్వాత రోజు ఒక కార్యక్రమం జరిగినా దీని మీద సీరియస్ దొరకదు. అంటే ఎవరో ఒకడు మంత్రి ఎమ్మెల్యే సపోర్ట్ తోటి ఆ కేసును మాఫీ చేసే పరిస్థితి తప్పించి దాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఈ కేసును పట్టుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి కనపడే పరిస్థితి కనపట్టలేదు. దాని ద్వారా ఇవాళ మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, ఇవాళ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, పోలీసులు కూడా ఇవాళ మహిళల మీద మన రాజధాని రైతుల మీద కూడా దాడి చేశారు, లాఠీతో సహా కొట్టడం జరిగింది. అంటే మహిళలను లెక్కలేని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. చూపెట్టాలి, మహిళా శక్తి చూపెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పెట్టారు. బాగా వచ్చారు మహిళలందరూ, చైతన్యం వచ్చింది, చైతన్యం రావాలి, ప్రజల్లో తిరుగుబాటు రావాలి, వైసీపీకి బుద్ధి చెప్పాలని చెప్పుకోవాలి. హిందూ కోడ్ బిల్లు వీగిపోయిన తర్వాత ఆ ఆలోచనని ఆచరణ చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆకాశంలో సగం, ఆస్తిలో సగం, అన్నింటిలో సగం అని అన్న నందమూరి తారకరామారావు గారు ఆడపడుచులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తెలుగుదేశం పార్టీలో గౌరవించినటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు అవకాశాల ద్వారా వాళ్ళకి అత్యంత ప్రాధాన్యతనిచ్చినటువంటి పరిస్థితి, ఆర్థిక స్వావలంబన మహిళలు చేస్తే ఆ సమాజం బాగుంటుందని గుద్దెం చొప్పున డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబన చేసినటువంటి కీర్తి తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి నారీ సంకల్ప దీక్ష అనేది చేపట్టడం జరిగింది. దాన్ని విజయవంతం చేస్తున్నటువంటి శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.